సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. 1940 జనవరి 20న జన్మించారు. కృష్ణంరాజుకు 3 కుమార్తెలు. ఆయన 183 చిత్రాలపై నటించాడు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3:25 మరణించాడు. కాకినాడ లోక్సభ స్థానం నుంచి గెలిచిన కృష్ణంరాజు వాజ్పేయి హయాల్లో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు. అలాగే 2004 లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కృష్ణంరాజు 2009 ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 1966 చిలక గోరింక చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెబల్ స్టార్ గారు కృష్ణంరాజుకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి విలన్గాను అలరించారు. కృష్ణంరాజు కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ను ఏలారు. ఆయన మృతితో టాలీవుడ్ షాక్ అయ్యింది. సోమవారం హైదరాబాద్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతితో సినీ పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది. 1977 1984 నంది అవార్డు గెలుచుకున్నారు. 1988 తాండ్ర పాపరాయుడు చిత్రాన్ని ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. కృష్ణంరాజు సొంత పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు సినిమా కథ నాయకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా వెలుగు వెలిగిన కృష్ణంరాజు తుదిశ్వాస విడవడం ఇండస్ట్రీలో విషాదం మారింది. ఈ విషయం తెలియగానే ప్రభాస్ ఉఠావుటిన ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నాడు. మొదట భార్య సీతాదేవి కన్ను మూయడంతో 1996 శ్యామలాదేవి వివాహం చేసుకున్నారు. దాదాపు 183 సినిమాల్లో నటించిన అనుభవం కృష్ణంరాజుకు సొంతం. చిలక గోరింక అనే చిత్రంలో కథనాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు కృష్ణంరాజు. అమరదీపం, భక్త కన్నప వంటి సొంత చిత్రాలు గొప్ప నటుడుగా పేరు తెచ్చిపెట్టాయి. 1976 బాపు దర్శకత్వంలో భక్త కన్నప సినిమాలో కృష్ణంరాజు నటించి తనలోని భక్తి రసాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. శ్రీకాళహస్తి ఆలయ మహాత్మలో ముఖ్యమైన భాగమైన కన్నప్ప కథలతో తెరకెక్కించారు. సాక్షాత్ శివుడేనని మెప్పించగలిగి పరమభక్తుడి కన్నప్ప పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు అన్నట్టు కృష్ణంరాజు తన నటన నైపుణ్యం తెర ముందుకు ప్రదర్శించాడు.